సమయం నీ హృదిలో క్రీస్తు ప్రేమ స్వరం నిరీక్షణ సమయం ఇది సమాధాన సమయం నిరీక్షణ సమయం కార్యక్రమానికి ప్రేమతో స్వాగతం. మానవుడు కారణజన్ముడేనని మనందరికీ తెలుసు. ఈ లోకంలో జీవించే ప్రతి వ్యక్తి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంటుంది అనే విషయం మనందరికీ తెలిసిన విషయమే. నేను ఎందుకు జన్మించాను? నేను ఈ లోకంలో ఎందుకు జీవిస్తున్నాను? నేను జీవించే జీవితంలో ఏమైనా సరే నాకంటూ ఏదైనా ఒక లక్ష్యం ఉన్నదా అని ఆలోచించే వాళ్ళు కొందరైతే, కొంతమంది ఈ లోకంలో జన్మించాను, చనిపోయాను, తర్వాత ఏమవుతుందో తెలియదు అనేటువంటి వారు అనేక మంది ఈ లోకంలో జీవిస్తూ ఉన్నారు. మానవ జీవితంలో ఒక ప్రశ్న ఉండాలి. ఆ ప్రశ్నను సార్థకం చేసుకోవటం కోసమే ఒక వ్యక్తి తన జీవితాన్ని దేవునికి అంకిత భావంతో సమర్పించి ప్రభు యొక్క సేవ చేశాడు. అతని పేరే డేవిడ్ బ్రైనార్డ్. డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వ్యక్తి 1718 కనికిస్టన్ రాష్ట్రంలో సద్దాం అనేటువంటి ఒక రాష్ట్రంలో జన్మించాడు. చిన్ననాటి నుండి దైవభక్తి కలిగినటువంటి డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఈ వ్యక్తి దురదృష్టవశాత్తు తాను 8 ఉన్నప్పుడే తండ్రిని పోగొట్టుకున్నాడు. ఆ తదుపరి 5 దాటిన తర్వాత తల్లిని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు పూర్తిగా అనాథగా మారిపోయాడు. చిన్న చిన్న పనులు చేసుకుంటూ కాలేజీ విద్య దాకా కూడాను ప్రయాసపడ్డాడు, కష్టపడ్డాడు. కాలేజీలో అతను చదువుకునేటువంటి సమయంలో కూడా దేవుని యొక్క వాక్యమైనటువంటి బైబిల్ను చదువుకుంటూ దేవుని అందు భయభక్తులు కలిగి జీవించాలనని, ప్రభు కొరకు తాను ఏదో ఒక పని చేయాలనేటువంటి ఆశ కలిగిన వాడిగా ఉంటున్నాడు. ఒక దైవ సేవకుడిగా కాకపోయినా యేసుక్రీస్తుని గురించి తెలియనటువంటి ప్రాంతాలకు వెళ్ళి యేసుక్రీస్తుని గురించి చెప్పేటువంటి ఒక మిషనరీగా అవ్వాలనని కోరుకుంటూ ఉన్నాడు. దురదృష్టవశాత్తు తాను చదువుతున్నటువంటి కాలేజీలో ఒక చిన్న అపనింద తన మీదకి రావటం వలన కాలేజీ నుంచి బహిష్కరణకు గురైపోయాడు. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా, అనాథగా ఉంటున్నా సరే దేవుని యొక్క వాక్యం మీద తనకున్న శ్రద్ధ కానీ, తాను అనుకున్నటువంటి దేవుని యొక్క సేవ చేయాలనేటువంటి ఆ ఆశ మీద తను ఏమాత్రం కూడాను వెనక్కి జారి వెళ్ళలేదు. ప్రియ సోదరి సోదరులారా, దేవుడు తన జీవితంలో ఏ ఉద్దేశాన్ని అయితే కలిగి ఉన్నాడో ఆ ఉద్దేశాన్ని కనుగొన్నాడు డేవిడ్ బ్రైనార్డ్. అంతేకాదు, తనకి దేవునికి మధ్య ఏదో పెద్ద అగాధం ఉందనని, తన మనసులో నెమ్మది లేకపోవటానికి కారణం ఆ దేవుణ్ణి తాను తెలుసుకోలేకపోతున్నానని, ఆ దేవుడు ఎక్కడ ఉంటాడో తెలుసుకోవాలనేటువంటి ఒక ఆశ కూడా తనలో ఉన్నది. కాబట్టి ఎక్కువగా ప్రార్థన చేస్తూ ఉండేవాడు. పాపక్షమాపణ, యేసుక్రీస్తు యొక్క సిలువ యాగం ఇలాంటి విషయాలు చిన్నప్పటి నుంచి వింటున్నా కానీ ఎందుకో తన హృదయంలో నెమ్మది లేనటువంటి వ్యక్తిగా ఉంటున్నాడు. అంటే ఆ విషయాలను తను మనస్ఫూర్తిగా అంగీకరించలేని స్థితిలో ఉన్నాడు. మానసికంగా ఒకవేళ యేసుక్రీస్తు తన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడనని చెప్పి మానసికంగా అంగీకరించినా కానీ హృదయంలో మాత్రం దాన్ని పూర్తిగా విశ్వసించిన వాడిగా ఉంటున్నాడు. కనుకనే ఎప్పుడు కూడాను ఏదో పోగొట్టుకున్నటువంటి వ్యక్తిగా దిగులు పడుతూ ఉండేవాడు. కాలేజీ నుంచి బహిష్కరణ అవ్వగానే ఒక దైవ సేవకుని దగ్గర ఉంటూ యేసుక్రీస్తుని గురించినటువంటి విషయాలను నేర్చుకుంటూ ఒక సేవకుడిగా ఉండాలనని, యేసుక్రీస్తు తెలియని ప్రాంతాలకు మిషనరీగా వెళ్ళాలనేటువంటి ఆశతో అక్కడ ఎంతో బైబిల్ పాఠాలను నేర్చుకుంటూ ఆ సమయంలోనే యేసుక్రీస్తు తన పాపాల కోసం చనిపోయాడనని, యేసుక్రీస్తుని తన సొంత రక్షకుడిగా నమ్మి తన పాపం నుంచి విడుదల పొందేటటువంటి ఆనందంతో ఎంతో సంతోషించాడు. అప్పటికి డేవిడ్ బ్రైనార్డ్కి కేవలం 23-24 వయసు మాత్రమే. దేవుడు తనను ప్రేరేపించినట్లుగా స్కాటిష్ మిషనరీల దగ్గరికి వెళ్ళి యేసుక్రీస్తు యొక్క ప్రేమ తెలియనటువంటి ప్రాంతాలకు నేను మిషనరీగా వెళ్తానని దరఖాస్తు పెట్టుకున్నప్పుడు స్కాటిష్ మిషనరీస్ ఆయనను అమెరికా దేశంలో మారుమూల ప్రాంతాల్లో అనాగరికులుగా ఉన్నటువంటి రెడ్ ఇండియన్స్ అనేటువంటి ప్రాంత ప్రజల దగ్గరికి అతన్ని మిషనరీగా పంపించారు. ఈనాడు న్యూజెర్సీ, పెన్సిల్వేనియా అనేటువంటి ప్రాంతాలు. అయితే ఆనాడు అనగా 1740 ప్రాంతంలో అక్కడ చాలా అనాగరికులు ఉండేవాళ్ళు. త్రాగుడికి
అలానే జాతకాలకు, మూఢనమ్మకాలకు, ఇంకా సైతాను సంబంధమైనటువంటి మంత్ర విద్యల్లో ఆరితేరినటువంటి వారు మానవత్వాన్ని కోల్పోయి పైశాచికంగా ఒకరిని ఒకరు వెంటబడి చంపుకునేటువంటి ప్రాంత ప్రజలు, భాష తెలియనటువంటి ప్రాంత ప్రజలకు వెళ్ళాడు డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఈ యవనాశుడు. ఆ ఎర్ర ఇండియన్ల మధ్య తాను చేసిన సేవ ఇంత అంతా కాదు. తెలియని భాష వారికి ఎలా చెప్పాలో, యేసుక్రీస్తు యొక్క బైబిల్ సత్యాలు, యేసుక్రీస్తు యొక్క ప్రేమ, మానవుని యొక్క జీవితం, చనిపోయిన తర్వాత ఉండేటువంటి మోక్షరాజ్యం, నిత్య నరకం, తీర్పు, యేసు ప్రభు శిలువ త్యాగం చెప్పాలంటే తన భాష తెలిసినటువంటి వ్యక్తి, వారికి భాష తెలిసినటువంటి వ్యక్తి తెలియక ఎన్నో ఇబ్బందులు పడ్డాడు. అనువాదకుడు లేడు కాబట్టి ఎంతో బాధను అనుభవించాడు, ప్రార్థించాడు. నశించిపోతున్న ఆత్మలకు సువార్తను అందించాలనేటువంటి తపనతో ఒక త్రాగుబోతు వ్యక్తిని తీసుకొని, అతనికి కాస్తంత ఇంగ్లీషు వచ్చు కాబట్టి ఇంగ్లీష్ నుంచి వాళ్ళ భాషలోనికి తర్జుమా చేయించుకున్నాడు. ఆ వ్యక్తి యేసుక్రీస్తు ఎవరో తెలియకపోయినా డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవితాన్ని చూసి, అతనిలో ఉన్న మంచితనాన్ని చూసి యేసుక్రీస్తుని తన దేవుడిగా స్వీకరించాలనుకుని, ఒక దినాన డేవిడ్ బ్రైనార్డ్, నీవు బోధించే యేసు ప్రభు ఎవరో నాకు తెలియదు, కానీ నిన్ను చూస్తే మాత్రం ఆ దేవుడు ఉన్నాడని నేను నమ్ముతున్నాను. ఆ దేవుడిని, యేసుక్రీస్తుని నేను తెలుసుకోవాలంటే ఏం చేయాలని చెప్పినప్పుడు, నీవు నమ్మి బాప్తిస్మం తీసుకుంటే నీవు రక్షించబడతావని చెప్పాడు. వెంటనే తన అనువాదకుడు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి బాప్తిస్మం తీసుకున్నాడు. బాప్తిస్మం తీసుకోకముందు కూడా అతన్నే ట్రాన్స్లేటర్గా వాడుకున్నాడు. బాప్తిస్మం తీసుకున్న తర్వాత ఇద్దరు కలిసి అనేక మందికి రక్షణ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక సందర్భాలలో వ్యాధికి గురవుతూ ఉండేవాడు. అతనికి శరీరంలో ఉన్నటువంటి బలహీనత రోజురోజుకి ఎక్కువైపోయి అది క్షయవ్యాధిగా మారింది. ఆనాడు మందులు కానీ డాక్టర్లు కానీ మంచి సౌకర్యాలు లేనటువంటి ఆ దినాలలో డేవిడ్ బ్రైనార్డ్ అనేక రాత్రులు భోజనం లేకుండానే రెడ్ ఇండియన్స్ మధ్య గడ్డివాముల్లో పడుకొని ప్రార్థన చేసుకుంటూ ఉండేవాడు. చాలా కాలం అతడు సువార్తను ప్రకటించినా యేసు ప్రభు యొక్క ప్రేమను తెలియక అనేక మంది స్పందన లేకపోవటం వలన నిరాశకు గురయ్యేవాడు. దివారాత్రులు కన్నీటితో మున్నీటితో ప్రార్థన చేసేవాడు. దేవా, నా జీవితాన్ని నీకు సమర్పించాను, ఈ ప్రజలందరికీ రక్షణ భాగ్యం దయచేయి, నీతో ఉండే భాగ్యం దయచేయి, వీరికి శాంతి సమాధానాలు దయచేయమనని రాత్రులు సమయాల్లో నిద్రపోకుండా ఉండేవాడు. దాదాపు తన గుర్రం మీద 3,000 కిలోమీటర్లు ప్రయాణం చేశాడు డేవిడ్ బ్రైనార్డ్. దినదినానికి తన అనారోగ్యం ఎక్కువైపోయి, క్షయవ్యాధి ఎక్కువైపోయి, దగ్గుతోనూ విపరీతమైన జ్వరంతో డేవిడ్ బ్రైనార్డ్ తను చాలించాడు. అక్టోబర్ 9, 1747 డేవిడ్ బ్రైనార్డ్ 29 సంవత్సరాలకే తన జీవితాన్ని ఈ లోకంలో ముగించి తాను ప్రేమించిన యేసుక్రీస్తు యొక్క రాజ్యంలో చేరుకున్నాడు. ప్రి సోదరి సోదరుడ, డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి ఈ మహోన్నతమైనటువంటి వ్యక్తి జీవితం యొక్క డైరీని చదివి అనేక వందల మంది యవనస్తులు, మేము కూడాను ఈ యేసుక్రీస్తు యొక్క సేవ చేయాలి, మేము కూడాను ఆయన కొరకు ఈ లోకంలో జీవించాలి, ఆయన కోసం ఏదైనా చేయాలి అని అనేక వందల మంది మిషనరీస్గా బయలుదేరారు. కేవలం డేవిడ్ బ్రైనార్డ్ యొక్క డైరీని చదవటం వలన అనేక సార్లు డైరీలో తాను చేసినటువంటి పనులను రాశాడు. యేసుక్రీస్తు కోసం అతను ఎంత శ్రమించాడో, ఎన్ని నిందల అవమానాలు భరించాడో, ఎంత అనారోగ్యాన్ని కూడాను సంతోషంగా భరించాడో చదివినటువంటి వారు అనేక మంది ప్రపంచానికి మిషనరీస్గా వెళ్ళారు. వారిలో ఒక వ్యక్తి విలియం కేరీ. డేవిడ్ బ్రైనార్డ్ గారి యొక్క జీవిత చరిత్రను చదివి ఇండియా దేశానికి మిషనరీగా వచ్చి ఇండియా దేశంలో బైబిల్ని అనేక భాషల్లోనికి, దాదాపు 40 భాషల్లోనికి తర్జుమా చేశాడు. డేవిడ్ బ్రైనార్డ్ యొక్క జీవిత చరిత్రను విన్నా నా ప్రియ సోదరి సోదరుడ, నీ జీవితంలో నీ పట్ల కూడా దేవునికి ఒక ఉద్దేశం ఉన్నదని ఆయన గుర్తించి ఈ లోకంలో ఆయన కొరకు, అనగా యేసుక్రీస్తు కొరకు జీవించే జీవితం, సువార్త తెలియనటువంటి ప్రజలకు యేసుక్రీస్తు యొక్క రక్షణ సువార్తను ప్రకటించేటువంటి జీవితమే ధన్యకరమైనటువంటి జీవితం. ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి నీవు ఆయన కొరకు సాక్షిగా జీవించాలి.
యెషయా గ్రంథము 60వ అధ్యాయము 1వ వచనంలో ఇలాగ వ్రాయబడి ఉన్నది. నీకు వెలుగు వచ్చి ఉన్నది, లెమ్ము తేజరిల్లుము, యెహోవా మహిమ నీ మీద ఉదయించెను. చూడుము, భూమిని చీకటి కమ్ముచున్నది, కటిక చీకటి జనములను కమ్ముచున్నది. యెహోవా నీ మీద ఉదయించుచున్నాడు, ఆయన మహిమ నీ మీద కనబడుచున్నది. ఈనాడు మన చుట్టూ చీకటి అలుముకుపోవటం మనం చూస్తూ ఉన్నాం. మనుషులు పాపములోను శాపములోను నశించిపోవటం, క్రీస్తు యొక్క వెలుగు లేక మనుషులు చీకటిలో శాపంలో ఉన్నట్లుగా మనం చూస్తున్నాం కదా. నిజదేవుడు ఎవరో, పాపాలను క్షమించి మోక్షాన్ని ఇచ్చే దేవుడెవరో తెలియని ప్రజల మధ్య నీవు నేను ఉన్నాం. డేవిడ్ బ్రెయినార్డ్ ఎలాగైతే యేసుక్రీస్తు తెలియనటువంటి ప్రజల దగ్గరికి వెళ్ళి తన జీవితాన్ని ఒక వెలిగే నక్షత్రంలాగా, వెలిగే జ్యోతిలాగా తన్ను తాను ఖర్చు చేసుకున్నాడో, నీవు నేను కూడాను ఏదో ఒక నిర్ణయం తీసుకొని ఆ ప్రభువు కొరకు జీవించవలసిన వారిగా ఉన్నాము. యెషయా అనేటువంటి భక్తుడు ఇలా రాస్తూ ఉన్నాడు, లెమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది. యేసు క్రీస్తును ఎరిగినటువంటి మనం, ఆయన వెలుగును స్వీకరించినటువంటి మనం, ఆయన ప్రేమను తెలుసుకున్నటువంటి నీవు నేను చేయవలసిన పని ఏంటో తెలుసా సోదరి సోదరుడా? మనం క్రీస్తు కొరకు లెగవాలి, అనేక మందికి ఈ యొక్క ప్రేమను పంచిపెట్టాలి. యేసు లేనటువంటి జీవితాలు అనేక మంది మన ముందు కనపడతా ఉన్నాయి. వారు అనేక రకములైనటువంటి సాతాను ఉచ్చులలో చిక్కుకొని మనశ్శాంతి కోల్పోయి ఆత్మహత్య చేసుకుంటున్నారు. కొంతమంది జీవితాన్ని దుర్భరంగా ఈడ్చుకుంటూ నడుపుతున్నారు, చీకటిలో ఉన్నారు. చీకటిలో ఉన్నటువంటి వ్యక్తులు ఎక్కడికి వెళతారో తెలియదు, ఏమైపోతారో తెలియదు. వారు పాము మీద కాలు వేస్తారో గుంటలో కాలు వేస్తారో తెలియదు. అనేక మంది నిత్య నరకంలోనికి జోగిపోతున్నారని అని బైబిల్ సెలవిస్తూ ఉన్నది. యేసు ప్రభు చెప్పాడు కదా, మీరు ఈ లోకానికి వెలుగై ఉన్నారు. ఎవరైనా సరే నన్ను వెంబడిస్తే వారు చీకట్లో నడవక జీవపు వెలుగై ఉంటాడు అన్నాడు. ఆ జీవము అనే వెలుగు మనలో ఉన్నప్పుడు ఈ వెలుగును మనం ఇతరులకు ప్రకాశింపచేయాలి. ఇతరులకు ప్రకాశింపచేసేదే వెలుగు అవుతుంది, కానీ ప్రకాశింపచేయబడినది వెలుగు కాదు కదా. వెలుగు అనేటువంటిది సమస్తమైనటువంటి మంచి ఫలములకు నిదర్శనంగా కనపడుతుంది. అనేక మంది ఈనాడు చీకటిలో నశించిపోతూ ఉన్నారు. యేసు ప్రభు వారు ఆయన మరణమై తిరిగి లేచిన తర్వాత, పునరుద్ధరణై తిరిగి లేచిన తర్వాత ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞను మనందరం శిరసావహించాలి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 19వ వచనము, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి, తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామములోనికి వారికి బాప్తిస్మము ఇయుడి. మీరు వెళ్ళి సమస్త ప్రజలను నా శిష్యులుగా చేయండి, వారికి నా మార్గాన్ని చెప్పండి, నా యొక్క సువార్తను ప్రకటించండి. సువార్త అనేటువంటిది ఒక వెలుగై ఉన్నదండి. యేసుక్రీస్తు ప్రభు వారు ఏం చెప్పారంటే, మనలను ఏదో ఒక గిరికి గీసుకొని నాలుగు గోడల మధ్య మీ జీవితాన్ని అక్కడే ఉంచుకోండి అని చెప్పలేదు. మీ జీవితం ప్రకాశించాలి, వెలగాలి, అనేక మందికి మీరు ప్రయోజనకరులుగా ఉండాలి. మీ జీవితం ద్వారా అనేక జీవితాలు వెలిగించబడాలి, వారు కూడాను క్రీస్తు యొక్క రాజ్యంలోనికి రావాలి. అందుకే నిరీక్షణ సమయం కార్యక్రమం ద్వారా ఈ సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ప్రి సోదరి సోదరుడా, చూడుము, వెలుగు నీ మీదకు వచ్చినది, చీకటి కమ్ముకుంటూ ఉన్నది. అనగా ఈనాడు ఉగ్రవాదం, అలానే అన్యాయాలు, మానవుడు తోటి మానవుడిని సహించలేని స్థితి, మత ఉన్మాదం, ఉగ్రవాదం పెరిగిపోయింది కదా, క్షమించలేని స్థితి పెరిగిపోయింది కదా. అనేక మంది యుద్ధానికి సిద్ధపడుతూ, మూడో ప్రపంచ యుద్ధానికి ప్రపంచమే సిద్ధపడుతున్నటువంటి రోజుల్లో మనం ఉన్నాం కదా. ఒకరిని ఒకరిని యుద్ధానికి కవ్వించుకుంటూ అనేక మారణ ఆయుధాలను సిద్ధపరుస్తూ న్యూక్లియర్ బాంబ్స్, ఇంకా ఆటమిక్ బాంబ్స్ ఈరోజు తయారు చేసి ప్రపంచాన్నే నాశనం చేయటం కొరకై అనేక యుద్ధ సామాగ్రిని కలిగి ఉన్నారు కదా. శాంతి లేదు, సమాధానము లేదు. ఐక్యరాజ్య సమితి తరపున అనేక ప్రయత్నాలు చేస్తున్నా ఇంకా అనేక ప్రాంతాల్లో యుద్ధాలు జరుగుతూ ఉన్నాయి కదా. మత సంబంధమైనటువంటి విద్వేషము, రంగు, జాతి, కులము, మతము అంటూ ఒక్కొక్కరిని, మానవుల్ని వేరు చేసి చిత్రహింస చేసి పశువులను చంపివేసినట్లుగా చంపివేస్తున్నారు కదా. మానవత్వం మంట కలిసింది కదా.
తోటి మానవుణ్ణి ప్రేమించలేనటువంటి స్థితి కదా. అందుకే యేసుక్రీస్తు సిలువ మీద ప్రాణమిచ్చి, మీరు వెళ్ళండి, నా ప్రేమను ఈ ప్రపంచానికి చాటండి, ప్రతి ఒక్కరిని నా రాజ్యానికి మీరు వారసులుగా చేయమన్నాడండి. అందుకే యేసుక్రీస్తు యొక్క సువార్తకు హద్దులు లేదు. నీవు చేయగలిగినటువంటి మంచి పని ఈరోజే చేయన్నాడు ఒక భక్తుడు. ఈరోజు చేయాలనుకున్న మంచి పని ఇప్పుడే చేయన్నాడు. ఇదే రక్షణ దినము, ఇదే అనుకూలమైన సమయము. మనందరం కలిసి ఈ గొప్ప రక్షకుడైనటువంటి ప్రేమమూర్తి అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సువార్తను చాటించే ఈ గొప్ప పనిలో మనందరం భాగస్వాములం కావాలి. నిన్ను నన్ను యేసుక్రీస్తు రక్షించింది దేనికో తెలుసా? మనం సంతోషంగా ఆనందంగా మన వరకే మనం ఉండటానికి కాదనే విషయం మనకు తెలుసు కదా. మనం ఇతరులను ఆదరించడానికి మనం ఆదరించబడ్డాము. ఇతరులకు వెలుగును చూపించడానికి మనం వెలుగు కలిగి ఉన్నాము. ఇతరులను ప్రేమించడానికి యేసుక్రీస్తు యొక్క ప్రేమను మన హృదయంలో కలిగి ఉన్నాము. మనం కలిగినటువంటి, మనం పొందినటువంటి రక్షణను భయముతో వణుకుతో కాపాడుకుంటూ ఇతరులను కూడాను ఈ మార్గంలోనికి నడిపించాలి. గుంటలో పడిపోయినటువంటి వ్యక్తిని ఒక వ్యక్తి బయటికి తీసుకొని రావాలంటే ఇద్దరు వ్యక్తులు కావాలి. ఎందుకంటే గుంటలో ఉన్నటువంటి వ్యక్తి పైనున్న వ్యక్తిని కూడాను కిందకి లాగివేస్తాడు. అందుకే ఇద్దరు కలిసి ఒక వ్యక్తిని పైకి లేపగలరు. అతన్ని గుంటలో నుంచి బయటికి అతన్ని తీసుకుని వచ్చి అతన్ని కూడాను సంతోషంగా ఉంచగలరు. అందుకే నీవు నేను మనందరము కలిసి యేసుక్రీస్తు యొక్క ప్రేమ సువార్తను ప్రకటించాలి. అందుకు యేసు ప్రభు ఇచ్చే జీతం ఈ లోకంలో పరలోకంలో గొప్పదిగా ఉంటుంది. ఈ లోకంలో డబ్బు కొరకు, మనుషులిచ్చేటువంటి ప్రఖ్యాతుల కొరకు, పేరు కొరకు ప్రభు సేవ చేయకూడదు. కానీ మనంతట మనమే ఆయన నుండి పొందినటువంటి దానికి కృతజ్ఞతగా మనం చేసేటువంటి ఆ గొప్ప సేవ గొప్పదండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది కదా, మీరు మిమ్మల్ని మీరు ఆ ప్రభువుకు సమర్పించుకొనండి, అదే దేవునికి ఇష్టమైనటువంటి సేవ. కాబట్టి సహోదరులారా, ప్రభువునకు మిమ్మల్ని మీరు సమర్పించుకోమనని నేను బ్రతిమలాడుకొనుచున్నాను అన్నాడు పౌలు భక్తుడు. ఈనాడు మనల్ని మనం ఆ క్రీస్తు యొక్క సేవకు సమర్పించుకొని, నీవు చేసే ఉద్యోగం ద్వారాను, నీవు చేసే వ్యాపారంలోను, నీవు చేసే చేతి పనిలో కూడా యేసు ప్రభుని గురించి నీ చుట్టుప్రక్కల ఉన్న వారితో మాట్లాడగలవు, చెప్పగలవు. క్రైస్తవ్యం మతం కాదు, క్రైస్తవ్యం ప్రేమను గురించి చెప్పేటువంటి క్రీస్తు యొక్క సువార్త. యేసుక్రీస్తుని గురించి ఇతరులకు చెప్పటమే సువార్త. పరిచర్య చేయటం అంటే, యేసు ప్రభువుకు సేవ చేయటం అంటే అర్థం ఏంటంటే తోటి వారికి యేసుక్రీస్తుని గురించి చెప్పటం, వారిని ఆదరించటం, వారికి పరలోకానికి వెళ్ళేటువంటి మార్గాన్ని చూపించటం. బుద్ధిమంతుడైతే కిందనున్న పాతాళమును తప్పించుకొని పరమునకు వెళ్ళేటువంటి జీవ మార్గాన్ని కనుగొంటాడని జ్ఞాని అయిన సొలొమోను చెప్పాడు కదా. ఆ జీవ మార్గం, మనల్ని మనం రక్షించుకొని ఇతరులను రక్షించేటువంటి జీవ మార్గాన్ని మనం కనుగొన్నప్పుడు ఇతరులకు దాన్ని తెలియచేయాలి కదా. లూదియా అనేటువంటి స్త్రీకి సువార్తను ప్రకటించినటువంటి పౌలు ఒకనాడు కలగన్నాడు. ఆ దర్శనంలో తాను చూసినది ఏంటంటే, ఆ దేశస్థుడు ఒకడు వచ్చి, అయ్యా మాకు మార్గాన్ని చూపించు అని అడిగినప్పుడు వెంటనే పౌలు సీలలు ఆ పట్టణానికి వెళ్ళి, ఫిలిప్పీ పట్టణానికి వెళ్ళి సువార్తను ప్రకటించినప్పుడు పౌలు గారు చెప్పేటువంటి వాక్యమునందు ఆమె శ్రద్ధ ఉంచింది కనుక ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఆమె ద్వారా ఆమె కుటుంబీకులు, అంతేకాదు ఫిలిప్పీ అనేటువంటి పట్టణమంతా క్రీస్తు దగ్గరకు వచ్చింది. పౌలు ఆ పట్టణానికి, ఆ సంఘానికి ఉత్తరం రాస్తూ ఫిలిప్పీలకు రాసిన పత్రిక రాశాడు. ఒక వ్యక్తి ద్వారా ఎంతో గొప్ప వెలుగు విరజిమ్మబడుతుంది. యేసుక్రీస్తుని ఒక వ్యక్తి తన రక్షకుడిగా అంగీకరించాడంటే ఆ ఉద్యమం, ఆ విప్లవం, ఆ ప్రేమ అగ్ని జ్వాల చల్లారిపోయేది కాదండి, అది అనేక మందిని అంటించేది, అనేక మందిని క్రీస్తు మార్గంలోకి నడిపించేది. అలా ఉండటానికి దేవుడు మీకందరికీ సహాయం చేయాలి. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, లిమ్ము తేజరిల్లుము, నీకు వెలుగు వచ్చి ఉన్నది, చూడుము చీకటి కమ్మి వేస్తుంది అంటున్నాం. సాతాను ప్రపంచం ఈనాడు అనేక మందిని కబళించి వేస్తున్నది. ప్రవ్వా, వెలుగును పొందినటువంటి మేము నీ కొరకు లెగవటానికి, అనేక మందికి ఈ వెలుగును చూపించటానికి నీ ఆత్మ అభిషేకాన్ని మాకు అనుగ్రహించి, ఇదిగో ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి బిడ్డ
ఎంతో కొంత నీ కొరకు చేయాలని, నా కొరకు ప్రాణం ఇచ్చినటువంటి, నా కొరకు సిలువలో చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు కొరకు నేను ఎంతో కొంత రుణస్తుననే ప్రతి బిడ్డ నీ కొరకు సాక్షులుగా జీవించి తమ పొరుగు వారికి, తమ తోటి వారికి, తమ బంధువులకు, స్నేహితులకు ప్రతి ఒక్కరికి నీ యొక్క ప్రేమ సువార్తను ప్రకటించేవారిగా, ఇహమందు పరమందు ధన్యజీవులుగా జీవించి, డేవిడ్ బ్రైనార్డ్ అనేటువంటి వ్యక్తి తన చిన్న జీవితాన్ని 29 సంవత్సరాల జీవితం, ఒక వ్యక్తి 70 సంవత్సరాలు బ్రతికి చేసే సేవ చేసి తన జీవితాన్ని ముగించి నిత్య రాజ్యములో నీతో ఉన్నాడయ్యా. అలాంటి గొప్ప ధన్యజీవులుగా వీరందరినీ దీవించుమని నజరేయుడైన యేసునామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. జీవితం బహు చిన్నదండి. ఇది వెలిగేటువంటి ఒక కొవ్వొత్తి లాంటిది. వెలుగుతూ ఉన్న కొలది కొవ్వొత్తి కరిగిపోతుంది. జీవితం కూడాను అంతే. అయితే ఈ జీవితం ఇతరుల యొక్క మేలు కొరకు, యేసుక్రీస్తును కొరకు ఖర్చు అయితే గొప్ప ధన్యజీవులుగా మనం ఉంటాం. అలాంటి ఆశీర్వాదం మీరు పొందుకొని క్రీస్తు కొరకు సాక్షులుగా జీవించండి. గాడ్ బ్లెస్ యూ. సీ యు అగైన్. మనసున మెదిలే పరవశమే ఆ క్రీస్తునాథుని పరిచయమే. మనసున మెదిలే పరవశమే ఆ క్రీస్తునాథుని పరిచయమే. మధురాతి మధురం నా ప్రియుని స్నేహం, మధురాతి మధురం నా ప్రియుని స్నేహం, ఆనందించేద అనుదినము, ఆనందించేద అనుదినము. మనసున మెదిలే పరవశమే ఆ క్రీస్తునాథుని పరిచయమే. శోధనలైనా వేదనలైనా కరువైనా ఖడ్గమైనా శోధనలైనా వేదనలైనా కరువైనా ఖడ్గమైనా ఆ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేవని, ఆ క్రీస్తు ప్రేమ నుండి ఎడబాపలేవని విశ్వసించినే సాగేదా, విశ్వసించినే సాగేదా. మనసున మెదిలే పరవశమే ఆ క్రీస్తునాథుని పరిచయమే. ఉదయకాల ప్రార్థనలు, సాయంకాల అర్పణలు నా ప్రియ యేసుకే చెల్లింతును.
సాయకాల ప్రార్థనలు సాయంకాల అర్పణలు నా ప్రియ యేసుకే చెల్లింతును నా జీవితమంతా కృతజ్ఞతతో నా జీవితమంతా కృతజ్ఞతతో ఆయన సేవలు ధరించెదను ఆయన సేవలు ధరించెదను మనసున మెదిలే పరవశమే ఆ క్రీస్తునాథుని పరిచయమే నీ ప్రేమే చాలు నీ కృపయే చాలు ఈ దాసునికి నా రక్షక నీ ప్రేమే చాలు నీ కృపయే చాలు ఈ దాసునికి నా రక్షక పాపక్షమాపణ నిత్య జీవం పాపక్షమాపణ నిత్య జీవం నే పొందేదను నా యేసులో నే పొందేదను నా యేసులో ఒంటరితనముతో ఓదార్పు లేక ప్రేమించేవారు లేక జీవితంలో నిరాశ నిస్పృహలో ఉన్నవారికి ఆ ప్రభు ప్రేమను రుచి చూడాలని మీ జీవితాలను మరియు మీ కుటుంబాలను ఆనందంతో నింపుకోవాలని ఆశపడేవారికి ఇదే మా ఆహ్వానం. మన గుంటూరు పట్టణంలో నెహ్రూ నగర్ 7వ లైన్లోని హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నందు జరిగే ఆదివారం ఆరాధనకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాము. ఆదివారం ఆరాధన సమయం ఉదయం 10:30 మా అడ్రస్ హౌస్ ఆఫ్ ప్రేయర్ ఫెలోషిప్ చర్చ్ నెహ్రూ నగర్ 7వ లైన్ గుంటూరు. మా సెల్ ఫోన్ నంబర్ 9394782237 అలాగే 0863221980. అందరూ ఆహ్వానితులే. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్.